ఇక్కడ ఎన్నికల రోజు పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండ జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకి వెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి, జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు. నువ్వు నువ్వు వచ్చి మా మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టాను. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామీసేంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం, ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద చర్చ పెడతాం. 48 గంటలు నువ్వు కోరుకుంటే ఇంకెక్కువ కావాలన్నా తలుపులు మూద్దాం, భోజనాలు అక్కడనే పెడతాం, బట్టలు తెచ్చుకో, మేము వస్తాం. మామ అల్లుడు మీరిద్దరు రాండి, లేకపోతే ఎంబడి కొడుకుని తెచ్చుకోరు, అవతలి మీ బిడ్డు ఉంటే ఆమెను కూడా ఉమ్మడి సమావేశాలు పెడతాం. ఒకవేళ చర్చ చేద్దామంటే శాసనమండలి శాసనసభ ఉమ్మడి సమావేశాలు ప్రత్యేకంగా ప్రాజెక్టుల మీద జలాల మీద చర్చ పెడతాము. మాకెవ్వరు లేరు, నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరమే మాట్లాడతాం. సంబంధిత శాఖ మంత్రిగా వారు మాట్లాడతారు, ముఖ్యమంత్రిగా నేను మాట్లాడతా. చంద్రశేఖరరావు, హరీష్ రావు, తారక రామారావు, కవితారావు నలుగురు మీరు ఒకరి తర్వాత ఒకరు అలచిపోకుంటే ఎంతసేపు అయినా మాట్లాడదాం, చర్చ చేద్దాం. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు నిజాయితీ ఉంటే ఈ చర్చలకు రాకుండా ముఖం చాట ఎక్కు చంద్రశేఖరరావు. నీకు నిజంగానే నిజాయితీ ఉంటే నీ 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారిగా ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, పచ్చని పైర్లు పంటలు పండడానికి నువ్వు కృషి చేస్తే పూర్తిగా నదీ జలాల మీద సాగునీటి ప్రాజెక్టుల మీద చర్చ చేద్దాము. చర్చ జరిగినంతసేపు నువ్వు కూర్చోవాలి, నువ్వు మాట్లాడినంతసేపు ఎంతసేపు అయినా మాట్లాడు, నువ్వు నీకు అనుమతిస్తాము, నిన్ను అభ్యంతర పెట్టము. నువ్వు నీ అల్లుడు, ఎందుకంటే 5 ఏళ్ళు ఆయన మంత్రి, 5 ఏళ్ళు ఈయన మంత్రి సాగునీటి ప్రాజెక్టు, 5 ఏళ్ళు ముఖ్యమంత్రి, 10 ఏళ్ళు ముఖ్యమంత్రి, 5 ఏళ్ళు ఆయన ఆర్థిక మంత్రి. వ్యవహారం అంతా మామల్లుల మధ్యలోనే జరిగింది. మీకు పూర్తిగా అవకాశం ఇస్తాం, ఒక్క నిమిషం కూడా నీ మైక్ కట్ చేయం చంద్రశేఖరరావు, రా. ప్రతి డాక్యుమెంట్ తీసుకొని నేను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము మాట్లాడతాం, వాస్తవాలను ప్రజలకు చెప్తాం. ఎవడు ద్రోహి, ఎవడు దొంగ, ఎవడు లొంగిండు, ఎవడు వంగిండు, ఎవడు ప్రాజెక్టులను తాకట్టు పెట్టిండు, ఎవడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ తెలంగాణకు అత్యంత ద్రోహం జరిగింది, ఇవాళ అవతలున్న ప్రాజెక్టులు ఎట్లా పాలనో చెప్పమని చంద్రశేఖరరావు. 10 ఏళ్ళు గాడిదలు కాసిండా చంద్రశేఖరరావు? 12-13 టీఎంసీల నీళ్లు తరలించకపోవడానికి ప్రాజెక్టులు జగన్మోహన్ రెడ్డి కడుతుంటే, చంద్రబాబు నాయుడు కడుతుంటే అడ్డుకోవాల్సింది, కేసులు వేయాల్సింది, ధర్నాలు చేయాల్సింది, నిరసన తెలపాల్సింది, జంతర్ మంతర్లు ఆమరణ నిరాదీక్ష చేయాల్సింది వదిలేసి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి ప్రాజెక్టులను ఆపించే పని చేయకుండా ప్రగతి భవన్లో లేకపోతే ఫామ్ హౌజ్లో వండుకొని ఇవాళ ఆయన నల్గొండ జిల్లాకు పోయి నిరసన తెస్తాడంట. నల్గొండ జిల్లాకు నిరసన కంటే ముందు అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఇవన్నీ ప్రజలకు చెప్తాం, తారీఖులతో సహా ఏ రోజు ఏ ప్రాజెక్టులు మొదలైనాయి, ఏ ప్రాజెక్టులు పూర్తయినాయి, ఎవడు ద్రోహి, ఎవడు తెలంగాణను ముంచింటు, ఎవడు తెలంగాణ ప్రజల్ని వంచో 100కి 100% ప్రజలకు వివరిద్దాము. నేను మళ్ళీ సూటిగా చంద్రశేఖరరావుకు సవాల్ విసురుతున్నా, రేపు రాబోయే బడ్జెట్ సమావేశాలలో 2 రోజులు వైట్ పేపర్తో సహా ప్రాజెక్టుల మీద స్వాధీనం చేసే విషయాల మీద చర్చ చేద్దాము.
రెండు రోజులు సరిపోలేదంటే అదనంగా కూడా చర్చ పెడతాము, చర్చ పూర్తయ్యే వరకు నువ్వు అసెంబ్లీలోనే కూర్చోవాలి, కాలు నొప్పి కంటి నొప్పి పంటి నొప్పి అని ఇంట్లో వండుకొని నువ్వు నాటకాలు వేస్తే నీ నాటకాలను ప్రజలు గమనిస్తలేరు అనుకోకు చంద్రశేఖరరావు. నీకు ఆడ నొప్పి లేస్తుందో మాకు తెలుసు, అధికారం పోయిన తర్వాత నీ నొప్పి ఆడలేస్తుందో తెలంగాణ ప్రజలకు తెలుసు. లంకెబిందుల కోసం గడ్డపారలు పట్టుకొని తట్టపారలు పట్టుకొని నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి తిరుగుతారు కొంతమంది, పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ పాత పాత బిల్డింగ్లల్లా గుట్టల పొంటి పుట్టల పొంటి పట్టుకొని అర్ధరాత్రి తిరుగుతున్నారు కొంతమంది. అవి సెక్రటేరియట్లు ఉన్నాయి, ఈ ముఖ్యమంత్రి గారికి మరి ఏమైనా వెనకడాలు వాటిలు ఏమైనా ఉన్నాయో నాకే తెలియదు, కానీ ఒకటి మాత్రం పక్క, ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు బ్రహ్మాండమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసి నెంబర్ వన్ గా ఐటీ ఎక్స్పోర్ట్స్ లో నెంబర్ వన్ గా హైదరాబాద్ ను భారతదేశంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగిన నగరంగా మీ చేతుల్లో అప్పబెట్టి అప్పజెప్పి మేము జరిగినాం, పక్కకుండి చూస్తా ఉన్నాం, అన్ని గమనిస్తా ఉన్నాం, మీరేం మాటలు మాట్లాడుతున్నారో కూడా చూస్తున్నాం. ఇవాళ తప్పుకునే తందుకు ఇచ్చిన హామీలు నెరవేర్చే సమర్థత లేక ఇవాళ మీరు ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకుంటే కూడా మౌనంగా చూస్తా ఉన్నాం, మీరు మాట్లాడుతున్నారు గమనిస్తా ఉన్నాం. కేసీఆర్ గారికి దాదాపుగా 70 ఏళ్ళు, తెలంగాణ తెచ్చిన నాయకుడు, 14 ఏళ్ళు తెలంగాణ కోసం పోరాటం చేసిన నాయకుడు, ఆఖరికి చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, అట్లాంటి నాయకుడిని కూడా పట్టుకొని ఇలా నోటికొచ్చిన బూతులు ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా మీరు పాత వైఖరి మార్చుకోకుండా మాట్లాడుతుంటే కూడా ఈరోజు కూడా మేము గౌరవంగానే మీ గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇదే వైఖరి కొనసాగితే రేవంత్ రెడ్డి గారు, మాకు కూడా భాష వస్తుంది, మాకు కూడా నోరుంది, మాకు కూడా ఎట్లా ప్రయోగించాలనో ఎట్లా విమర్శలు చేయాలనో నీ భాషలో నీకు ఎట్లా సమాధానం చెప్పాలనో మాకు కూడా తెలుసు, ఓపికకు కూడా ఒక హద్దు ఉంటుంది, నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్టు తిడుతూ మాట్లాడితే మౌనంగా చూస్తూ ఉన్నాం, 100 రోజుల వరకు కూడా భరిస్తాం, ప్రజల కోసం భరిస్తాం, కానీ మార్చి 17 తర్వాత మాత్రం తప్పకుండా నీ మాటకు అగర్ ఆప్ ఈట్ సే మారేంగే తోం పత్తర్ సే జవాబ్ దేంగే, ఇటుకతోను కొడితే రాయితోను కొట్టినట్టు సమాధానం ఇచ్చే సత్తా మాకుంది, మార్చి 17 దాకా ఓపికగా ఉంటామనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 100 రోజుల్లో మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోండి, ఆ తర్వాత మీరు ఇచ్చిన 420 హామీలు అవి కూడా నిలబెట్టేదాకా ప్రజల తరఫున మేము కొట్లాడతాం. కృష్ణారావు గారు చెప్తా ఉన్నారు, మీరు దిగిపోయిన తర్వాత మన ప్రభుత్వం పోయిన తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళకి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదంటున్నారన్న అన్నాడు, అదేవిధంగా హెచ్ఎండబ్ల్యూఎస్కి ఫోన్ చేస్తే బడ్జెట్ లేదు పైసలు లేవు అని తప్పించుకునే దూరంలో మాట్లాడుతున్నారని చెప్తా ఉన్నారు. నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతా ఉన్నా, గత పదేళ్లుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు ఈయన రేవంత్ రెడ్డి, రేపు కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ వస్తేనే మీకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా ఆలోచించమని, 10 ఏళ్లలో మోడీ గారు ఏమైనా మనకు సహకరించిండా? మోడీ కనీసం మనకు 1 రూపాయి ఇచ్చిండా? అయినా మనం పనిచేయలేదా? ప్రజలకిచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోలేదా? ఇచ్చిన హామీలే కాదు ఈయని హామీలు కూడా నిలబెట్టలేదా కేసీఆర్ గారు? మరి ఇలా ఈయన మాత్రం ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడానికి మాకు కేంద్రంలో కూడా ఓటేయాలని మాట్లాడుతూ ఉన్నాడంటే ఇది రాజకీయ దివాలా కోరతనం కాదా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 20,000